పోలవరం నడుస్తున్న తర్వాత లాస్ట్ టైం మీకు చెప్పాను, ఇసుక రాజమండ్రిలో ఇసుక పరిస్థితి అంటే ఒక్కసారి చూసుకోండి, మామూలుగా లేదు. మేము కిరణ్ కుమార్ రెడ్డి టైంలోనే పడ్డాం ఇసుక పరిస్థితి, గుర్తుంది కదా మీకు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొత్తం దోచేశారు దోచేశారని చెప్పి అందరం లెక్కలు కూడా చెప్పేశాం, వీడికి ఎంత వెళ్తుంటుందండి వీడికి ఎంత వెళ్తుందని ఇసుక మొత్తం పట్టుకుని లాగేస్తున్నారండి. ఇప్పుడు గవర్నమెంట్ వారే ఇసుక తీసుకున్నారు, ఏమో మరి వాళ్ళకి ఏం ఆలోచన వచ్చిందో. మా ఎవరన్నా లంచం తినాలంటే ఇసుక అమ్మితే కదా, ఇసుక అమ్మకపోతే లంచమే తినరు. రాజమండ్రిలో ఇసుకే లేదు, గోదావరికి వెళ్ళి చూస్తే మొత్తం ఇసుకే, నీళ్ళే లేవు. ఇసుక ఇటు రావాలంటే ఏంటంటే కలెక్టర్ గారును డిపార్ట్మెంట్లు ఏవో చెప్పారు, ఏపీఎండిసీను కలెక్టర్ కలిసి ఆలోచిస్తున్నారండి, సబ్ కలెక్టర్ గారును 2-3 నెలల్లో ఒక స్కీమ్ తీసుకొస్తారు అని చెప్పి ఎప్పటి నుంచి చెప్తున్నారు, 6 నెలల క్రితం నుంచి చెప్తున్నారు. ఆన్లైన్లో పడితే ఇంటికి ఇసుక వచ్చేస్తుంది సార్, ఎందుకు మనకి గొడవ అంతనం? రాజమండ్రిలో ఇసుక కరువు వస్తే అది ప్రభుత్వం క్రియేట్ చేసిన కరువు కాకపోతే ఇంకేంటండి? ఒకసారి రెక్టిఫై చేసుకోండి, ఎందుకు అసలు రాజమండ్రిలో ఇసుక లేదు? కొవ్వూరు నుంచి రాజమండ్రికి తెచ్చుకోవటండి, రాత్రి అలా వెళ్ళి మీరు రోడ్ కం రైల్ బ్రిడ్జ్ జరుగుతున్నా ఈ ఫోన్ పెట్టుకుని వెళ్ళండి, ఓ వచ్చేస్తున్నాయి లారీలు. కొవ్వూరు నుంచి రాజమండ్రికి ఇసుక తెచ్చుకునే పరిస్థితి ఇప్పుడు? మనం నీతిగా పరిపాలన ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి పిలిచి ఎమ్మెల్యేలని మంత్రులు అందరికీ చెప్పి ఎట్టి పరిస్థితుల్లో అవినీతి దగ్గర రానియకూడదు అని అంటే, మీరు ఒక్కసారిగా నీతిపరుడు అయిపోతే ప్రపంచం అంతా నీతిమంతం అయిపోతుంది అనుకోకండి. మీరు అవినీతిగా వెళ్తే ఏం జరుగుతుంది అన్నటువంటి స్ట్రిక్ట్గా పెట్టి ఇదిగో ఇలా దెబ్బతింటారా అనేటువంటి ఒక భయం వస్తే ఆఫీసర్లు ఎవరన్నా తగ్గించారా? ఆఫీసర్లో ఆనెస్ట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అప్పుడు ఆనెస్ట్గానే ఉన్నారు, ఇప్పుడు ఆనెస్ట్గానే ఉన్నారు. కరప్ట్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కొంచెం రేట్లు పెంచారు. ఎందుకంటే అయిపోయి సీఎం గారు ఏమన్నారా, నన్ను చూడలేదు నువ్వు నరికేస్తానన్నాడు, రావలేదు, 100,000 వస్తే చేస్తాను, 50,000 ఆ రోజుల్లో పోయాయి ఇప్పుడు అని. పేదలకు ఇళ్ల పంపిణీ అని చెప్పి ప్రోగ్రామ్ పెట్టారు, బాగుంది, 25 లక్షల మందికి ఇవ్వాలి. దాని మీద ఏం జరుగుతుంది? సడన్గా నీ ల్యాండ్ వచ్చి ఎక్విజిషన్ పెడుతున్నారు. ఇదేంటే మా ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టేస్తున్నా, నాకు అన్నీ ఉన్నాయి కదా అంటే, చూసావు కదా సీఎం గారి స్టేట్మెంటు, రేపు మేము ఇక్కడ ఈ జిల్లా ఈ మండలంలో నేను 10,000 ఎకరాలు ఇవ్వాలి. ఏం చేయమంటావు? తప్పదు రోడ్డుకి దగ్గరలో ఉంది పెట్టేస్తున్నాను బాబు. బాబు ఏం చెప్పు, ఎంత ఇమ్మంటావు చెప్పాయి బాబు, వదిలించేసుకుంటా బాబా. ఆ రోజులు పోయాయి, ఇప్పుడు ఇప్పుడు వేరు అంటే ఎక్కువ అనమాట. పెట్టండి ఇలాంటి వాటికి ఒక కంప్లైంట్స్ పెట్టండి, పెట్టి ఒక సీక్రెట్గా మీరు దానికి ఎవరిని అపాయింట్ చేయక్కర్లేదు. మీ మనుషుల్లో మీరు ఎవరిని ఎక్కువ నమ్ముతారో వాడిని పెట్టుకోండి అక్కడ, వాడు ఏ రోజుకి ఆ రోజు. ఇప్పుడు ఇదిగో ఏసీబీకి ఎవరిని తెచ్చారు ఒక ఆయన్ని, ఆయన పట్టు తరుగుతున్నాడు అందరినీ, ఆఫీసుల మీకు వెళ్తున్నాడు. కొంచెం ఓహో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్స్ట్రక్షన్ లేకుండా ఈయన ఎలా చేస్తాడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈయన తీసుకొచ్చి పెట్టి మనకి దెబ్బ కొట్టడానికి చేశాడు రా అనేటువంటి ఒక భయం కొన్ని ఆఫీసుల్లో స్టార్ట్ అయినట్టుగా తెలిసింది నాకు. అంటే ఎంతకాలం ఉండదు, మళ్ళీ ఆఫీసర్ మారగానే పోతుంది. అలాగే ఇలాంటి విషయాల్లో కూడా ఎనీ కంప్లైంటు మీరు మొత్తం ఆల్ ఓవర్ స్టేట్ మీద ఒక ఫోన్ పెట్టి ఫోన్ కంప్లైంట్ ఏమిటంటే ఎవడెవడికి నమ్మకం లేదు. పెట్టండి ఏ మండలానికి ఆ మండలాలో, లేకపోతే ఏ జిల్లాకా జిల్లా దా గ్రీవియన్స్, పేరు చెప్పక్కలా, నీ అడ్రస్ చెప్పక్కలా, ఒక మెసేజ్ పెట్టు. లేదు ఒక మిస్డ్ కాల్ ఈ మావాడే ఫోన్ చేస్తాడు, నీకు భయం ఉంటుంది నా పేరు బయటకు వచ్చిందంటే చాలా గొడవ అయిపోతుంది. ఈవేళ ఉన్న టెక్నాలజీలో పేరు బయటికి రాకుండానే కంప్లైంట్ రిజిస్టర్ అయ్యి దాని మీద ఇమ్మీడియట్గా తెలుసుకోవటం కష్టం కాదు. ఓ పక్కన విస్కీ అవి పంపుతున్నారు, షాపులో అమ్మితే 10 రూపాయలు, ఆ పక్కన బార్ ఉంటుంది, బార్లో అమ్మితే 15 రూపాయలు, దాని మీద ముద్ర కొట్టి వేస్తున్నారు. ఇది బార్లోనే అమ్మాలి, ఇది షాపులోనే అమ్మాలని. పక్కన కొట్లోని తెచ్చి అమ్మితే 5 రూపాయలు మిగులుతుందంటే ఎవడన్నా మాంతాడా వ్యాపారం చేసుకునేవాడు? ఎలా ఆపగలదండి? నాటుసారా స్టార్ట్ అయిందని ఒక టాక్ వస్తుంది, మీకే ఎక్కువ తెలియాలి ఎందుకంటే గ్రామాల్లో కూడా తిరుగుతూ ఉంటారు కాబట్టి. నాటుసారా కానీ స్టార్ట్ అయిందా, దాన్ని మళ్ళీ కంట్రోల్ చేయడం మన వల్ల కాదు. చూసాం 96 ఎన్టీ రామారావు గారు వచ్చి తీసేసింది, అది పోవటానికి మళ్ళీ 5-6 ఏళ్ళు పట్టింది. మళ్ళీ ఈ ప్రైవేట్ వాళ్ళు వచ్చి బ్రాందీ షాపులు పాడుకుని వీళ్ళ సొంత మిలిటరీలు పెట్టుకుని
వీళ్ళు వెళ్ళి ఆపగలిగారు తప్ప గవర్నమెంట్ ఆపలేరు. మన దగ్గర మెన్ లేరు, మెషినరీ లేరు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక మంచి పని చేద్దామనే ఆలోచనతో సరిపోదు, దాన్ని ఎలా ఆచరణ చేయాలనేటువంటి వ్యూహం కూడా ఉండాలి.